ఈరోజు గ్రూప్ త్రీకి సంబంధించిన ప్రాథమిక కీ అనేది విడుదల చేస్తారని చెప్పాం. ఎలాగైతే మనకి ఈరోజు చెప్పామో సేమ్ అదే విధంగా పంచాయతీ సెక్రటరీ గ్రూప్ త్రీకి సంబంధించిన కీ అనేది ఈరోజు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. మరి దాన్ని మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మనం ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ త్రీ కీని చూడాలి అనుకుంటే ఏపీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్లోకి మనం ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్లోనే చూడవచ్చు, పంచాయతీ సెక్రటరీ ఇనీషియల్ కీ క్లిక్ హియర్ అనే ఒక లింక్ని, తర్వాత వెబ్ నోట్ క్లిక్ హియర్ అనే ఇంకొక లింక్ని మనం చూడవచ్చు. ఫస్ట్ మనం ఇనీషియల్ కీ దగ్గర ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే బటన్ని క్లిక్ చేయంగానే ఈ విధంగా మళ్ళీ మనకు సపరేట్ లింక్స్ వస్తాయి. ఈ లింక్స్లో మనం చూడవచ్చు ఇక్కడ ఇనీషియల్ కీ అని మళ్ళీ అగైన్ ఇక్కడ కనిపిస్తుంది, పబ్లిష్డ్ ఆన్ 25/4/2019 ఇనీషియల్ కీ అని కనిపిస్తుంది. మనం ఈ ఇనీషియల్ కీ అనేది క్లిక్ చేయంగానే మనకు ఇనీషియల్ కీ అనేది ఇలా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఇనీషియల్ కీ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మనకు వచ్చినటువంటి కీస్కు భిన్నంగా ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం ఏ సెట్ అయితే రాసామో ఆ సెట్కి సంబంధించి అందులో ఏబిసిడిసి లాగా ఆ సెట్స్లో మనకు ఆన్సర్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ ఇనీషియల్ కీలో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన ఇనీషియల్ కీలో డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అది కూడా బోత్ లాంగ్వేజెస్లో తెలుగులోను ఇంగ్లీష్లోను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడవచ్చు, హూ హోల్డ్స్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ అని క్వశ్చన్ అంతా ఉంది. దానికి ఆన్సర్ రీతా బరన్వాల్ అనేది మనకి పైన ఇంగ్లీష్లో చూడొచ్చు, అలాగే తెలుగులో కూడా చూడవచ్చు. అలాగే సుందర్ బన్స్ ఇన్ హుగ్లీ డెల్టా ఈజ్ నోన్ ఫర్ మంగ్రూస్, తెలుగులో కూడా మామిడి తోటలు అని కూడా ఇవ్వడం మనకి ఇక్కడ చూడవచ్చు. సేమ్ ఈ విధంగా మనం టోటల్గా క్వశ్చన్ పేపర్ని మొత్తం ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో చూడవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మనకి ఇది ఎగ్జామ్ మనకు ఆఫ్లైన్ మెథడ్లో క్వశ్చన్ పేపర్ అండ్ వెన్ ఓఎంఆర్ షీట్ ఇచ్చి జరిపారు మనకి ఎగ్జామ్ అనేది, మనం ఇక్కడ ఆల్రెడీ మనతో ఇది కాపీ జిరాక్స్ కాపీ ఉంటుంది కాబట్టి, అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కార్బన్ కాపీ అనేది ఇచ్చింటారు కాబట్టి ఆ కార్బన్ కాపీలో మనం ఆన్సర్స్ చేసింటాం కాబట్టి దాన్ని పెట్టుకుని తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ని పెట్టుకొని క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ కరెక్ట్ అయిన ఆన్సర్స్ అన్ని టిక్ చేసుకుని తర్వాత మనం కార్బన్ కాపీలో ఉన్నటువంటి ఆన్సర్స్ని కంపేర్ చేసుకుంటే టోటల్గా మనకి ఎంత స్కోర్ వచ్చింది అనే విషయం తెలుస్తుంది. అలాగే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చూసేటప్పుడు మీరు ఏవైనా ఈ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్స్ తప్పు అనుకుంటే మీరు దానికి సంబంధించిన అబ్జెక్షన్ కూడా రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ రైజ్ చేయడానికి కూడా మనకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికోసం ఒక అబ్జెక్షన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే వెబ్సైట్లో మనం ఫార్మాట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ అనే దాన్ని చూడవచ్చు. ఈ ఫార్మాట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ అనేది మనం క్లిక్ చేయంగానే దానికి సంబంధించిన ఫార్మాట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం చూడవచ్చు. మనం ఇంతకుముందు ఎగ్జామ్స్లో మనం అబ్జెక్షన్స్ అనేవి అంటే డిఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అయితే అబ్జెక్షన్స్ అనేవి వాటిని కూడా మనం ఆన్లైన్లోనే పెట్టేవాళ్ళం, కానీ ఇక్కడ గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి అబ్జెక్షన్స్ అనేవి మనం ఆన్లైన్లో పంపించడానికి లేదు. ఇవన్నీ కూడా హార్డ్ కాపీ ఫార్మాట్లోనే అబ్జెక్షన్స్ అనేవి పంపించాలి. దానికి సంబంధించి మనకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి ఒక వెబ్ నోట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అంటే టోటల్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్, పంచాయతీ సెక్రటరీ పోస్టుకు కండక్ట్ చేసినటువంటి పరీక్షకు సంబంధించిన ఇనీషియల్ కీ అనేది విడుదల చేయడం జరిగింది 25/4/2019 ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా క్వశ్చన్ మీద అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలనుకుంటే వారు ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్మాట్ని ఫిలప్ చేసిన తర్వాత ఆ కాపీని పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసేటప్పుడు ఓన్లీ ఆ కాపీనే కాకోకుండా వారి యొక్క హాల్ టికెట్, ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చినటువంటి హాల్ టికెట్ ఉంటుంది కదండి, ఆ హాల్ టికెట్ని సెల్ఫ్ అటెస్ట్ చేసి దానికి ఎన్క్లోజ్ చేయాలన్నమాట. అంటే మీ హాల్ టికెట్ కింద మీరే జిరాక్స్ తీసి దాని కింద మీరే సెల్ఫ్ అంటే సెల్ఫ్ అటెస్ట్ అంటే మీరే సిగ్నేచర్ చేసి ఈ అబ్జెక్షన్ ఫామ్ ఇక్కడ మనం చూపించాం కదా, ఈ అబ్జెక్షన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. మీ పేరు, హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేసి తర్వాత ఏ క్వశ్చన్ మీరు తప్పుందనుకుంటున్నారు ఆ ఐడి రాసి తర్వాత క్వశ్చన్ గురించి బ్రీఫ్గా రాసి దానికి సంబంధించి అబ్జెక్షన్ గురించి రాసి మనం దేని ద్వారా ఈ అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాం అనే వివరాలను ఇక్కడ రాసి ఈ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసి సైన్ చేసి మనం దాంతోపాటు దీనికి మనం హాల్ టికెట్ ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్క్లోజ్ చేసి
మే 2, 2019 సాయంత్రం 5 గంటల లోపల ఈ అబ్జెక్షన్ ని మనం పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పోస్ట్ మాత్రమే మనకు ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఈమెయిల్ కానీ, వాట్సాప్ కానీ, ఎస్ఎంఎస్ కానీ, ఫోన్ చేసి చెప్పడం కానీ లేదా వేరే ఏ మోడ్లోనా కూడా ఏపీపీఎస్సి అనేది అబ్జెక్షన్ స్వీకరించడం లేదు. ఏపీపీఎస్సి అనేది కేవలం పోస్టల్ ద్వారానే ఈ అబ్జెక్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఇవ్వడం జరిగింది, ఏదైనా పోస్టల్ డిలే అయితే మాకు సంబంధం లేదు అని చివరిలో కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైనా అబ్జెక్షన్స్ అనేవి ఉంటే ఈ రోజు రేపులో చూసుకొని వాటిని పోస్ట్ చేస్తే మీ అబ్జెక్షన్స్ అనేవి వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే మే 2 లోపల ఈ అబ్జెక్షన్స్ అనేవి పంపించాలి. చెప్పిన విషయాలు గుర్తుంటాయి కదా, ఈ అబ్జెక్షన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి దీనికి మీ యొక్క హాల్ టికెట్ సెల్ఫ్ అటెస్టెడ్ గా ఉన్న దాన్ని కూడా దీనికి పిన్ చేసి దీన్ని మీరు పోస్ట్లో పంపించాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మనం పోస్ట్లో పంపించేటప్పుడు ఏ అడ్రస్కి పంపించాలి? ఆ అబ్జెక్షన్కి సంబంధించి ఇక్కడ మనకు పైన ఒక అడ్రస్ని కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి మన యొక్క అబ్జెక్షన్ అనేది పోస్ట్ చేయొచ్చు. ఓకే, మే 2 లోపల ఈ అబ్జెక్షన్ అనేది పోస్ట్ చేస్తే మీ అబ్జెక్షన్ అనే దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్ 3 సంబంధించిన ఇనీషియల్ కీ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఒకవేళ మీరు గ్రూప్ 3 ఎగ్జామ్ రాసింటే ఈ ఇనీషియల్ కీతో మీ ఆన్సర్స్ ని కంపేర్ చేసుకుని ఏవైనా తప్పులుంటే వెంటనే ఆబ్జెక్షన్స్ అనేవి పోస్ట్ ద్వారా పంపించి మీ యొక్క మార్క్స్ ని పెంచుకోవచ్చు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక. మరి గ్రూప్ 3 అనేది విడుదల అవ్వడం జరిగింది. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మన భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది. మరి ఈ అప్డేట్స్ అనేవి మీరు అందుకోవాలి అంటే మన భాస్కర్ ఏరియా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు. మరి గ్రూప్ 3 ఇనీషియల్ కీకి సంబంధించిన మొత్తం సమాచారం మీకు అందించానని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.